Ready to move in premium triplets villas at Kollur APR Projects. పోతిన సాయి కుమార్ హత్య వెనుక కారణాలు ఏంటి? అసలు అంటే మధురవాడ రీజియన్ బకనపాలెం గ్రామంలో జరిగింది, అసలు దీని వెనుక కారణాలు ఏంటి? అసలు ఏమని తెలిపారు పోలీసులు? అంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే కెమెరా కోసం అని చెప్పేసి చెప్తున్నారు. అసలు గ్రామ పెద్దలతో మనం ఉన్నాము, అసలు ఎలా జరిగింది, మీకు ఎప్పుడు తెలిసిందని ఏంటి అసలు వివరాలు? వీళ్ళు కూడా అక్కడికి ఆ ఘటనా స్థలానికి వెళ్ళి ఉదయం నుంచి రాత్రి వరకు ఉండి మొత్తం అంత దగ్గరుండి ప్రాసెస్ అంతా చేయించి బాడీని తీసుకొచ్చేందుకు వీళ్ళు దగ్గరే ఉన్నారు. అసలు ఏం జరిగిందని తెలుసుకుందాం ఒకసారి. నా పేరు పోతిన ఎల్లాజ్ అండి. మరి ఈరోజు ఏదైతే అతడయ్యాడో వరుసగా తమ్ముడు అవుతాడు. మీ పేరు సార్? నా పేరు ప్రసాద్, పోతిన ప్రసాద్ అండి. సార్ చెప్పండి, మీ వరకు విషయం ఎప్పుడు తెలిసింది? మా వరకు అయితే శనివారం సాయంత్రం మనకి కేసు టేకప్ చేసినట్టు మనకి పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పలానా దగ్గర ఉందని చాచూకీ తెలిసింది అనేసి. తెలిసిన తర్వాత వెంటనే బంధువులతోనే అక్కడికి నైట్ చేరడం జరిగింది. మా వాళ్ళందరూ వెళ్ళారు. తెల్లవారేసరికి మేము తెల్లవారు లేచిన తర్వాత మేము వెళ్ళాం. మేము వెళ్ళిన తర్వాత లోకల్గా అక్కడికి అప్పటికి కేసుని ట్రేస్ అవుట్ చేసుకోవడానికి ఏ స్టేషన్ తీసుకోవాలనేసి మూడు స్టేషన్ల పరిధిలో మధ్యలో ఉందని చెప్పేసి అక్కడ ఏ స్టేషన్ తీసుకోవాలో కూడా వాళ్ళకే అర్థం కాక కొంతసేపు అక్కడ లేట్ అయింది. అయితే మన అవంతి గారి చొరవతో మన బియ్యంపాలెం పోలీస్ స్టేషన్లో ఇక్కడే మిస్సింగ్ అయ్యింది అని చెప్పి ఇక్కడ కేసు పెట్టడంతో మన అవంతి గారి చొరవతో ఇక్కడ ఏసీపీ గారు అవని మన లేదంటే మన లోకల్ పోలీస్ స్టేషన్ సీఏ గారు అవని టేకప్ చేసుకొని కేసును టేకప్ చేసుకొని బాడీ దగ్గరికి ఇమ్మీడియట్గా వాళ్ళ బృందంతో వచ్చి అక్కడ బాడీని బయటికి తీసుకొని వచ్చి చాలా చక్కగా, అంటే అతి తక్కువ టైంలో, ముందేంటంటే మిస్ అయిన తర్వాత ఇక్కడ నుంచి పోలీసులు పంపించి అక్కడ ట్రేస్ అవుట్ చేసి వాళ్ళు పట్టుకొని కెమెరాలు పట్టుకొని వాళ్ళు కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళ ద్వారాగే ఎక్కడైతే బాడీ ఏం చేశారో ఎలా చేశారని చెప్పేసి వాళ్ళ ద్వారాగే ఎంక్వైరీ చేసి ఎక్కడైతే వీళ్ళు చంపేసి పాతీసారో ఆ స్పాట్కి తీసుకొని వెళ్ళి ప్లేస్ చూపించి బాడీని ఐడెంటిఫై చేసిన తర్వాత బంధువులు చెప్పడం జరిగింది. మీరు ఘటనా స్థలానికి వెళ్ళి చూసిన వెంటనే మీకు ఏం కనిపించింది? అసలు అక్కడ ఇసుక తప్ప అక్కడికి అప్పటికే శవం అంతా కూడా చాలా పాడైపోయి ఉంది. మరి చూడడానికి అక్కడ ఏం లేదు. చాలా దురదృష్టం అనే విషయం, ఎందుకంటే అత్యంత దారుణంగా ఆయన్ని చంపి ఇసుకలో పాతి పెట్టడం వల్ల బాడీ మొత్తం డీకంపోజ్ అయిపోవడం జరిగింది. మరి మాకు కూడా చాలా, ఎందుకంటే మాకు కూడా దగ్గర బంధువు కాబట్టి చాలా దారుణమైన స్థితిలో ఆయన చూసి మేము ప్రసాద్ గారు నేనైతే మేము చాలా ఇబ్బంది పడ్డాం. అయితే ప్రసాద్ గారు నేను ఉదయం 7:30 నుంచి స్థానిక శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్ గత ఫాలోఅప్లో ఉన్నాము. ఆయన లోకల్ శాసనసభ్యులతో జగ్గారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది, మరి కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది, డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది. పైగా సండే ఒకటి నిన్న సండేలో కూడా మరి శాసనసభ్యులు సర్వతో మొత్తం అంతా మన బాడీ మనకు కావాలని చెప్పి మనం శాసనసభ్యులు కూడా మరి తూర్పుగోదావరి జిల్లా పోలీస్ అధికారులతోనైతే ఉండి మరి రెవెన్యూ అధికారులతో మాట్లాడి మాకైతే నిన్న ఆయన వల్ల నా చాలా న్యాయం జరిగింది. కానీ ఇటువంటి ఘటన ముందుకి పురాతం కాకుండా పోలీస్ శాఖ అయితేనేమండి రెవెన్యూ శాఖ దీని మీద చాలా దారుణంగా శాక్షన్ చేసి ఇటువంటి జరగకుండా వీళ్ళు చూడాలని మేమైతే ఒక ఫ్యామిలీ మెంబర్సే కాకుండా ఒక సమాజంలో వ్యక్తులుగా మేమైతే కోరుకుంటున్నాం. అలాగే మన సీఎం పాలెం మన పిఎం పాలెం పోలీస్ వారు కూడా మాకు ఎంతో ఈ కేసులో పురోగతి సాధించి మాకు చాలా న్యాయం చేశారు. చాలా చాకచక్యంగా వాళ్ళు పట్టుకొని పోలీసులు వాళ్ళని కనిపెట్టి చాలా వరకు ఫుల్ సపోర్ట్ పోలీసులు పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధి నుంచి మీకు అందిందని వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే సాయి కుమార్ వాళ్ళ పేరెంట్స్ తెలుపుతున్నారు. అది ఎంత మేరకు 100% మాత్రం అది వై రామకృష్ణ గారు ఉన్నారు కదా మన సిఏ గారు, ఆయన చాలా చొరవ తీసుకున్నారు. చొరవ తీసుకొని చాలా స్పీడ్గా వచ్చి అక్కడ ఇంకా లేట్ అయిపోతే ఇంకా బాడీ కంపోజ్ ఇదైపోద్ది అని చెప్పేసి ఇమ్మీడియట్గా అక్కడికే డాక్టర్ని రప్పించారు, రెవెన్యూ అధికారులు రప్పించారు, పోలీసులు లోకల్ పోలీసులు అందరినీ కూడా అక్కడికి రప్పించారు. ఆయన చొరవతో అక్కడికక్కడే ఆ లేబర్ నామినీ వాళ్ళందరినీ కూడా అరెంజ్ చేసి ముద్దాయిలు తీసుకొని వచ్చి వెంటనే తీసి అక్కడికక్కడే పోస్ట్ మార్టం చేసి మహా అయితే ఇతను తీసిన హాఫ్ అన్ అవర్లో బాడీని హ్యాండ్ఓవర్ చేశారు. ఆయన కానీ నిజంగా ఆ చొరవ తీసుకోకపోతే ఆ బాడీని కూడా చూడడానికి కూడా మాకు కనీసం ఫార్ట్స్ కూడా మాకు కనిపించకపోను.
అంటే చాలా బేగా ట్రైస్ అవుట్ చేసి బాడీనైనా కనీసం మాకు అప్ చెప్పారు. ఆయన వచ్చిన అరగంటలో టక్ 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 స్పీడ్గా వర్క్ చేసి బాడీని తీసి ఇస్తారన్నమాట. ఈ గ్రామం నుంచి చాలా మంది పెద్దలు వెళ్ళారు అక్కడికి. ఈ గ్రామంకి తోటి గ్రామస్తులుగా, ఈ గ్రామ పెద్దలుగా మీరు ఏమి వాళ్ళ పేరెంట్స్ ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇలాంటిది ఇప్పుడు కూడా ఏ కుటుంబానికి కూడా అన్యాయం జరగకూడదు. ఇంకా బెస్ట్గా ఏంటంటే కొడుకునై తేలేరు కానీ వాళ్ళని అంత దారుణంగా అంత హింసించి మరీ చంపినందుకు వాళ్ళకి తగ్గట్టు మాత్రం శిక్ష పడేలాగా మా ప్రయత్నం మేము చేస్తాం. అలాగే పోలీసు వాళ్ళకి కూడా ఇంకేమైనా సహాయ సహారాలు అందించమంటే మా ప్రయత్నించి ఇంకేమైనా వివరాలు ఇవ్వమంటే మేము ఇస్తాం. అలాగే పోలీసు వారు కూడా దానికి తగ్గట్టు శిక్షలు పెట్టి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పురోగతం కాకూడదని చెప్పేసి పోలీసు వారిని కానీ లేదా పబ్లిక్ని కూడా దయించి ఏమైనా ఉంటే ఒకవేళ ఏమైనా ఉన్నా సరే ఇబ్బందులు ఉన్నా లేదా కష్టాలు ఉంటే కష్టపడి సంపాదించుకోవాలి. కానీ కెమెరాల కోసమైనా లేకపోతే డబ్బుల కోసమైనా ఇంకా ఎన్నాళ్ళు అలా కొట్టి చంపేసి చేయడం చాలా తప్పు, చాలా బాధాకరమైన విషయం. టోటల్గా చెప్పాల్సింది ఏంటంటే దానికి తగ్గట్టు శిక్ష మాత్రం పడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం గ్రామస్తులు. అనుకుంటారు సార్, నా కొడుకుని చంపేసి కప్పెట్టిన ప్లేస్ చూస్తే ఎవరు చూసినా ఈ వెనకాల గ్యాంగ్ ఉందని కంపల్సరిగా అంటారు. ఇంత పిల్లల్ని అడిగినా చెప్తారు సార్. పోలీసులు దర్యాప్తు చేస్తామని ఇంకేం చెప్పారండి? పోలీసులు కూడా మాకు చేస్తామమ్మా మీకు ఏం కావాలో అన్నారు. మన పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పోలీసులు అయితే బాగానే మనకు హెల్పింగ్ చేశారు, కానీ ఈ కేసును మాత్రం మొత్తం పూర్తిగా లాగమని మా కోరికండి. లోపల ఎవరున్నారా, ఎందుకు నా కొడుకుని ఇలా చేశారా అనేసి అది జరిగిన సంఘటన సార్. ఇలా జరగదు, నెక్స్ట్ మాకు జరగదు, మాకు న్యాయం కావాలి. ఇలా జరగదు, ముఖ్యము ఏంటి ఆ కుర్రకి సరైన అలవాటు లేవు, ఏ అలవాటు లేవు ఏంటి అడిగాము. మంచి మంచి పిల్లాడు ఎటువంటి అలవాట్లు లేవు అని చెప్తారు. కుర్ర గురించి చెప్తారు.